अंदर की नमस्कार अंडी अंदर एला ने चाला बहुना किंद कामेंट सेक्शन ना तो शेयर चेसुकोंडी। रेप नागुल चवती कदा सो नागुल चवती की मनमु पूज ये विधंगा चेसुकोवाली मन इंट्लोने मनम एला चेसुकोवालनेदी वीडियो चूपिंचबोतुन्नानंडी। अदि चूडडानिकंटे मुंदु एवरैना मन चानल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नि टैप चेयंडी। ఇక్కడ ముందుగా ఒక పీటనైతే వేసుకున్నానండి। ఆ పీటను వేసుకున్నాక దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని వేశాను। అలాగే పీట మీద కూడా ముగ్గులతో అలంకరించుకున్నానండి బియ్యపిండితో ముగ్గులు వేసి। దాని తర్వాత నేను ఈ పీట మీద కూడా ఎర్రని వస్త్రం వేశాను కదా ఆ వస్త్రం మీద కూడా ఈ విధంగా ముగ్గు వేసుకుంటున్నాను। ఇది కంప్లీట్ గా మీ ఆప్షనల్ అండి। మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నానండి। నేను ఏ పూజ చేసినా సరే పీటల మీద చేసినప్పుడు ఈ విధంగా నేను క్లాత్ మీద ముగ్గు వేసుకుంటాను। పూజ అయిపోయినంతరం ఈ క్లాత్ ని వాష్ చేయడం అనేది జరుగుతుంది। తర్వాత ఈ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత ఈ పీట మీద మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్లయితే విగ్రహము పడగ ఉన్నట్లయితే పడగ లేదంటే అసలు ఈ రెండు లేవండి మా దగ్గర అన్నప్పుడు బియ్యపిండితో ఇలాగ నాగపాము పడగం చేసుకోండి। నాగపాము పడగం చేసుకొని ఈ విధంగా ఇత్తడి గాని మీరు రాగి గాని ప్లేట్లో పెట్టుకోండి। తూర్పు దిశగా ఈ పీఠాన్ని అరేంజ్ చేసుకోండి। తర్వాత విగ్రహాలకు పసుపు కుంకుమ గంధాలతోటి ఈ విధంగా అలంకరించుకోండి। అలంకరించుకున్న తర్వాత స్వామివారికి వస్త్రాన్ని సమర్పించాలి। స్వామివారికి వస్త్రాన్ని సమర్పించాలండి। వస్త్రం అంటే ఏం లేదు దూది తోటి ఈ విధంగా చేసుకోవాలి। మీ దగ్గర దూది లేకపోతే ఒత్తులు ఉంటాయి కదండి ఒత్తుల తోటి ఈ విధంగా చేసుకోండి। స్వామివారికి ఈ విధంగా వేసుకోవాలండి। ఖచ్చితంగా వస్త్రం అనేది సమర్పించాలి స్వామివారికి ఎందుకంటే మనం ఇప్పుడు కొత్త బట్టలు అవి మనము దేవుడికి పెట్టలేం కదా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో। ఎప్పుడైనా సరే ఇలా దూదితో చేసిన ఒక వస్త్రాన్ని సమర్పించుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది। తర్వాత స్వామివారికి ఎర్రని పువ్వులు పెట్టాలండి। ఈ రోజు ఎర్రని పువ్వులు పెడితే స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని ఎర్రని పువ్వులు అనేది మనం ఇలా పెట్టుకోవాలి స్వామివారికి మీకు విగ్రహం ఈ పాంపడ కనిపించాలని పక్క పెడుతున్నాను। ఈ విధంగా స్వామివారికి ఎర్రని పువ్వులను సమర్పించుకోవాలండి। సమర్పించుకున్న తర్వాత ఇలా పువ్వులు సమర్పించిన తర్వాత దీపారాధన చేసుకోవాలండి। ఏకవతి హారతిని సిద్ధం చేసుకొని ఏకవతి హారతితో కాని సాంబ్రాణి కడ్డీలతో కాని మనం దీపారాధన చేసుకోవచ్చు। ఈ పూజ భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా మంచిదండి। ఎవరైతే సంతానలేమితో బాధపడుతుంటారో వాళ్ళు ఈ చవితి రోజున పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్ర స్వామికి మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది। మనము ఇంట్లో పూజ అనేది ముగించుకున్న తర్వాతనే పుట్ట దగ్గరికి వెళ్ళాలండి। పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత పుట్టమన్నును తీసుకొని అంటే పాలు అన్నీ సమర్పించిన తర్వాత పూజ చేసిన తర్వాత ఆ పుట్టమన్నును కొంచెం తీసుకొని పొట్టకు రాసుకోవాలి అలాగే చెవులకు కూడా రాసుకోవాలండి। దీని ద్వారా చెవులు బాధలేమో చెవు సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మనకి ఆ స్వామి దైవంలా తీరిపోతాయి। స్వామివారికి ఇలా దీపం ధూపాన్ని చూపించాలండి। దీపాలకు పువ్వులను కూడా సమర్పించుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత స్వామివారికి ఒక తాంబూలాన్ని కూడా మనము శక్తానుసారం సమర్పించుకోవాలండి। ఏదైతే ఒక ఫ్రూట్ని మనం ఇక్కడ స్వామివారికి సమర్పించుకోవాలి। అట్టిపళ్ళు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి। అట్టిపళ్ళను నైవేద్యం పెట్టడానికి చూడండి। అలాగే ఈ అట్టిపళ్ళని పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం పూట పడుకునేటప్పుడు భార్య భర్తలిద్దరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి। అలాగే ఈరోజు భూసైనం చేయాలండి। దాంతోపాటు కట్ చేసిన వస్తువులు ఏమీ తినకూడదు। ఇంకా స్వామివారికి ఇష్టమైన చలిమిడి పెసరపప్పును కూడా నైవేద్యంగా పెట్టాలండి। వాటితో పాటు నువ్వులు ఉండాలండి। ముఖ్యంగా నువ్వులు ఉండలు వీటిని చిమ్నీ ఉండాలంటారు। ఇవి మనం నువ్వులు తీసుకుంటాం కదండి దీనిలో బెల్లం వేసి తొక్కాలి। తొక్కితే మనం ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇది ఈ ఉండలు కూడా మనం పెట్టాలి। ఇవి నేను రేపు పొద్దున పూజ అదే పూజ అప్పుడు నేను ఇవి చేసి పెడతానండి। ఇలా చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అక్షతలను సమర్పించుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి। ఈ విధంగా స్వామివారి విగ్రహాల దగ్గర కూడా మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్ ఉంటే అలా మీరు ఇలా పూజ అనేది చేసుకోవాలి। దీంతో సుబ్రహ్మణ్య అష్టకం ఇంకా నాగేంద్ర స్వామి అష్టోత్తర శతనామావళి ఉంటాయి కదా అవి చదువుకోవాలి। ఏమీ రావు అనుకున్న వాళ్ళు ఓం నాగేంద్ర స్వామిని నమః ఓం నాగేంద్ర స్వామిని నమః అనుకుంటూ 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి అక్షతలను సమర్పించండి।
ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మీ ఇంటి దగ్గర ఏదైనా పుట్ట అవైలబుల్ ఉంటే మీరు పుట్ట దగ్గరకు వెళ్ళండి, లేని వాళ్ళు ఇంట్లో ఈ విధంగా చేసుకోండి. పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమలు పుట్ట మీద వేసుకోవాలండి. పుట్ట లోపల వేయకండి, పుట్ట మీద వేసుకోండి. చాలామంది గుడ్డును కూడా స్వామివారికి సమర్పిస్తారు, అది ఆనవాయితీ ఉన్న వాళ్ళు సమర్పించండి. కొంతమంది గుడ్డును పెట్టరు కదా, అవన్నీ కూడా పుట్ట బయటనే పెట్టాలండి. స్వామివారికి ఆవు పాలను మనము రేపు పుట్టలో పోస్తాము. మీరు పుట్ట దగ్గరకి వెళ్ళని వాళ్ళు ఆవు పాలతోటి ఇక్కడే అభిషేకం చేసుకోండి, స్వామివారి దగ్గరనే అభిషేకం చేసుకోండి. ఇంకా మీరు స్వామివారికి అట్టిపళ్ళు, అలాగే చలిమిడి, పెసరపప్పు, వాటితో పాటు చిమ్నీ ఉండలు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టండి. పూజ అనంతరం పుట్టమన్ను తీసుకొని మీరు మీ ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పొట్టకి రాసుకోండి. ఆడవాళ్ళు, ఇంకా మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ కూడా పుట్టమన్నును చెవులకు పెట్టుకోండి. దానివల్ల చెవు సమస్యలు అనేవి రావు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి హారతినివ్వాలండి. ఈ పూజ అంతా అయిన తర్వాత ఈ బియ్యపిండితో చేసుకున్న నాగేంద్ర స్వామిని ఏం చేయాలి అనుకుంటున్నారా? ఆ నాగేంద్ర స్వామిని వాటర్లో చక్కగా మీరు కలిపేయండి పూజ అనంతరం. అంటే ఈరోజు చేస్తారు కదా, సాయంత్రం పూజ కూడా అయిపోతుంది కదా, రేపు పొద్దున నీళ్ళల్లో కలిపేసి పచ్చని చెట్టుకు పోసేయండి. లేకపోతే పారే నీటిలో వదలండి. పారే నీరు అవైలబుల్ లేని వాళ్ళు మీరు పచ్చని చెట్టుకు పోసేసినా చాలండి, ఎవరు తొక్కకూడదు. ఈ విధంగా పూజ అనేది మీరు చేసుకోండి. ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి సంతాన దోషాలున్నా కూడా తొలగిపోతాయండి. ఆ నాగేంద్ర స్వామి మీకు పిల్లల్ని అనుగ్రహిస్తారు, సంతానం అనేది మీకు కలుగుతుంది. ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలండి. ఇది ఈరోజుటి వీడియో. ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు మిస్ కాకుండా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.